మీకు అబ్బాయిలు అంటే ఇష్టం నాకు అమ్మాయిలు అంటే ఇష్టం రెండు నిమిషాలు మాట్లాడేళ్ళం చెప్పండి నాకు నువ్వు కావాలి నువ్వు నాలాంటి దానివే నాకు అర్థమైపోయిందిలే మీకు అబ్బాయిలు అంటే ఎలా కోరిక నాకు మీ మీద మీరంటే అలా ఇష్టం మరి ఇంత దిగజారిపోతున్నారు ఏంట్రా జనాలు రోజు రోజు నేను అందరిలా కాదు నేను అందరిలా కాదు నాకు అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు నాకు అమ్మాయిలు అంటే సెట్ట సిరాకు బాబా నాకు నువ్వు మరి నాకు నువ్వు అంటేనే ఇష్టం ఏం చేయాలి మరి నేను నువ్వు నాకు దూరం అయిపోతే నేను చచ్చిపోతా నన్ను ఒక అగ్గిచ్చి ముద్దిచ్చి వెళ్ళిపోయి నేను ఇష్టపడుతున్నా ఈమె నన్ను పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోని అంటుంది నన్ను రెండల వరకు ఉంచుకో హలో ఏమండి హలో మిమ్మల్ని డార్లింగ్ మిమ్మల్ని పిలుస్తున్నా కొంచెం ఇటు రారా హలో ఏమండి మిమ్మల్ని కొంచెం మీతో మాట్లాడాలి ఏం మాట్లాడేది ఎవరు ఇక్కడికి వస్తే చెప్తా ఇది ఎందుకు ఉంది కదా మళ్ళీ నీ ఫేస్ డ్యామేజ్ అవుతాట వెళ్దామని నేను చెప్పండి కొంచెం మీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి అంటే మిమ్మల్ని నేను వన్ వీక్గా ఫాలో అవుతున్నా ఏదేమో ఫాలో అవడానికి అంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో నేను ఇష్టపడుతున్నా వారం నుంచి ఫాలో అవుతున్నా మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నావు అసలు అంటే నాకు వన్ వీక్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా నువ్వు అంటే నాకు ఇష్టం ఏంటమ్మా అసలు ఏం మాట్లాడుతున్నావు నేను అమ్మాయి నువ్వు అమ్మాయి ఏం ఏమి ఇష్టం మీకు అబ్బాయిలు అంటే ఇష్టం నాకు అమ్మాయిలు అంటే ఇష్టం మీలాంటి వాళ్ళు అంటే ఇష్టం మీరంటే ఇంకా ఇష్టం అయ్యో సారీ అమ్మాయి నాకు అలా ఏం లేదు నాకు మీ మీద ఫీలింగ్స్ కలుగుతున్నాయి నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అయినా పర్వాలేదు ఏ లేదమ్మా నన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకో నేను అట్లా అయిపోయాను నువ్వు అమ్మాయి నేను అమ్మాయి ఏం చేసుకుంటావు ఏం చేసుకోకపోయినా పర్వాలేదు నా కళ్ళ ముందు ఉంటే చాలు లేదమ్మా పోతు లేదు 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 రెండు నిమిషాలు మాట్లాడేలా నేను చెప్పండి నాకు నువ్వు కావాలి నువ్వు నాలాంటి దానివే నాకు అర్థమైపోయిందిలే ఏంటి ఏం కావాలి అంటున్నా నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా ఆల్రెడీ నేను మ్యారేజ్ నేను నన్ను చేసుకోండి నేను నాలుగైనా బాగా చూసుకుంటా లేదు లేదు ఒక నిమిషం ఎట్రా మాట్లాడేళ్ళు దూరా చెప్పు నేను వాళ్ళకంటే బాగా చూసుకుంటా లేదమ్మా సారీ ఎందుకు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఎందుకు ఒప్పుకోవాలమ్మా ఆల్రెడీ మ్యారీడ్ ఆల్రెడీ నాకు భర్త ఉన్నాడు అసలు మీరు నా మీద ఫస్ట్ నేను నన్ను నేను చూస్తాను నువ్వు అమ్మాయి నేను అమ్మాయి ఏముంటుంది మీకంటే అబ్బాయిలు అంటే ఇష్టం కదా మీకు అబ్బాయిలు అంటే ఎలా కోరిక నాకు మీ మీద మీరంటే అలా ఇష్టం మరి ఎంత దిగజారిపోతున్నారు ఏంట్రా జనాలు రోజు రోజు నేను అందరిలా కాదు నేను అందరిలా కాదు నాకు అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు నాకు అమ్మాయిలు అంటే సెట్ట సిరాకు బాబా అయినా పర్వాలేదు సార్ ఇక్కడ అక్కడికి రా ఎండ పడుతుంది నీ మీద పర్లేదు ఇక్కడికి రా ఓ రెండు నిమిషాలు మాట్లాడు ఎండ పడింది అనుకో నేను తట్టుకోలేను నీ మీద ఎండ పడితే ఇడిగిరా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా లేదు మరి నాకు నువ్వు అంటే ఇష్టం ఏం చేయను నేను అక్క చెల్లిగా ఉంది చెల్లిగా కాదు చెల్లిగా అని నేను ఊరుకోను ఇప్పుడు ఇక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను నాకు అబ్బాయిలు అంటే ఇష్టం లేదు అబ్బాయిలు అంటే నాకు అసలు ఇష్టం లేదు నాకు నువ్వు అంటేనే ఇష్టం నాకు అబ్బాయిలు అంటే ఇష్టం నాకు నువ్వే కావాలి పెళ్లి చేసుకుంటావు లేదా లేదమ్మా స్కేమ్ మాట్లాడుతున్నావు ఇలా ఇసుకిస్తే చంపకేసి అక్కడ కొడతా ఎందుకు కొట్టడం నచ్చితే ఓకే అని చెప్పొచ్చు కదా కొట్టడం దేనికి చూడు రోడ్ మీద అందరూ మనకే చూస్తారు ఎందుకు ఇలా ఇసుకి అది చూస్తే చూడు నీలే వాళ్ళు ఏం చేయలేదా వాళ్ళు లవ్ చేసుకోలేదా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదు లవ్ చేసుకునే అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసుకుంటారు ఇలా మన ఇద్దరు ఎవరు చేసుకోలేదు నాకు నువ్వే కావాలి వాళ్ళందరూ నాకు అవసరం లేదు నాకు నువ్వు లేదమ్మా అందరు చూస్తున్నా నేను పోతున్నా చూస్తే చూడు నీళ్ళు ఇట్రా ఒకసారి ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇట్రా ఏమైనా రోడ్డు మనల్ని నీకేమైనా పని ఉందా ఇప్పుడు అవును తర్వాత చూసుకుందాం లే ఒక నాకు పది నిమిషాలు మాట్లాడి వెళ్ళు నాకు ఏం మాట్లాడాలి అమ్మాయి నీ తోడే నన్ను నా లవ్ యాక్సెప్ట్ చేయ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు లేదమ్మా నీకు నా మీద అలాగే తెలుసు నాకు అలాగే అబ్బాయి తెలుసు నాకు నువ్వు మరి నాకు నువ్వు అంటేనే ఇష్టం ఏం చేయాలి మరి నేను నువ్వు నాకు దూరం అయిపోతే నేను చచ్చిపోతా లేదమ్మా సారీ అది ఏం లేదు ఏమనుకో లేదు నన్ను చేసుకో నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా ఏమైతుందా పోనీ ఏమన్నా మార్చుకోమంటే మార్చుకుంటా చెప్పు ఏమిటండి మీరు మాట్లాడేది అయితే నువ్వు కావాలి అయ్యో పిచ్చి పడుతుంది అసలు నేను చూస్తుండే పిచ్చి పట్టినా ఓకే నన్ను ఒక అగ్గిచ్చి ముద్దిచ్చి వెళ్ళిపోయి రోడ్డు మీద చూడు ఎంతమంది చూస్తాను మనల్నే చూస్తున్నారు వాళ్ళు చూసుకుంటా చూసుకోవాలి కావాలి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు నువ్వు నాకు ఇష్టం లేదమ్మా చెప్తున్నావు నేను బాగాలేదా నీకు సరిపోనా ఏంది
నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు ఒక సిస్టర్ లా అంతే. నాకు సిస్టర్ అనుకో, సిస్టర్ అన్నావు అంటే ఊరేసుకొని చచ్చిపోతా నేను. నీకు అర్థం కాదు. మా ఆయన, మా ఆయన ఏం పిలుస్తా నీకెందుకు? నన్ను పిలువు బేబీ అని పిలువు. నన్ను బేబీ, నేను బేబీ ఎలా అని పిలుస్తా? డార్లింగ్ అక్క వద్దు, తొక్క వద్దు, డార్లింగ్ అని పిలువు. మన కళ్ళ ముందే గర్చుకోవడం ఎందుకురా చండాలమా? కర్మ పెద్దనాన్న ఎందుకు పిలువ? డార్లింగ్ అని పిలవచ్చు కదా, బంగారం అని పిలవచ్చు కదా. నీకేం పిచ్చి పట్టిందా? నాకు నువ్వు కావాలని చెప్తుంటే పిచ్చి ఎందుకు పట్టింది? నీ కోసం ఏది చేసినా తప్పు కాదు. ఇప్పుడు నేను వేరే ఆయన్ని పిలుస్తాను, అంకుల్ని పిలుస్తా. ఇట్రా ఇట్రా, రెండు నిమిషాలు మాట్లాడు, వెళ్దురా. అంకుల్ ఇట్రా రా ఒకసారి. ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది? కాదు, ఏమైనా నేను ఇష్టపడుతున్నా. ఈమె నన్ను పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోని అంటుంది. ఎందుకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి? నాకు అబ్బాయి వద్దు, నాకు ఈమె కావాలి. పెళ్లి అయిపోయింది కదా, ఆమెకు పెళ్లి అయిపోయినా సరే నన్ను కూడా రెండో పెళ్లి చేసుకోమని కావాలంటారు. ఆమె ఎలా చేసుకో మాట్లాడుతుంది? మీ అమ్మాయి నాకు అర్థం కాదు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నాకు ఏం కావాలి, అదే నా ప్రాబ్లం. పెళ్లి అయిపోయినా మీకు? పెళ్లి అయిపోయిన పర్లేదు, నన్ను రెండో పెళ్లి చేసుకోమని. వేరే పెళ్లి చేసుకో. నువ్వు ఆమెకి సపోర్ట్ చేయడానికి వచ్చావు, నువ్వు నా సపోర్ట్ చేయడానికి వచ్చావు. నాకు ఆమె కావాలి. నాకు ఆమె కావాలి కాబట్టి గొడవ పడుతున్నా. చంపకేసడు కొడతా ఏంది ఊరికే? కొట్టినా ఏం కాదు, ఆమె నన్ను నా లవ్ ని యాక్సెప్ట్ చేయమని చెప్పండి. మీకు వేరే వాళ్ళు మంచి వాళ్ళు? నాకు వేరే వాళ్ళు. నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినా పర్వాలేదు అమ్మా, నీకు మంచి వాళ్ళు కొన్ని ఎవరు కన్నా ఉండు. మంచి స్మార్ట్ గా ఉన్నావు, మంచి అబ్బాయి దొరుకుతాడు. నాకు అబ్బాయి దామే కావాలి. లేదు, మ్యారేజ్ అయిపోయింది. అయిపోయినా పర్వాలేదు, నాకు ఈమె కావాలా? లేదు, అలా భర్త కొడతాడు. మరి కొట్టినా పర్వాలేదు, నన్ను కొట్టమని కావాలంటే మాట్లాడతా. డైరెక్ట్ తీసుకొని రా, మాట్లాడతా. అంటే నువ్వు ఎంతకైనా తెగిస్తా నేను. నాకు ఈమె కావాల్సిందే. లేదండి, మీరు రోడ్ మీద గొడవ మంచిది కాదు. నువ్వు వెళ్ళిపో, నువ్వేం అవసరం లేదు. నాకు ఆమె కావాలి, నేను మాట్లాడుతున్నాను. నువ్వు నాకు సాల్వ్ చేసినట్లేదు, ఆమె నాకు విడదీస్తున్నావు. హస్బెండ్ ఉంటే నన్ను ఎవరికన్నా ఉండమను. నువ్వు వెళ్ళిపో. ఏంటమ్మా తన్నుకొని వెళ్ళిపోతున్నావు? ఎవరు చెప్పిన విన్నాను? నాకు నువ్వే కావాలి. ఎందుకు మరి? ఆయన పిలిస్తే ఆయన చెప్తున్నావు, నా లవర్ గానే ఉండిపోని. ఎందుకు ఉండరు అమ్మా? నాకు అర్థం కాదు. ఈ రోడ్డు మీద చూడు, అందరు మనకే చూస్తున్నారు. చూస్తే చూడండి, ఎవరు చూస్తే నాకెందుకు? వాళ్ళకి ఏం కాదయ్యింది, వాళ్ళకి లవర్లు ఉంటారు. నువ్వు నాతో మాట్లాడు, వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళకి లవర్, నాకు లవర్ ఉన్నారు కదా. నాకు నువ్వు కావాలి, నన్ను రెండో లవర్ గుంచుకో. మా ఆయన ఫోన్ కూడా చేసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకు నువ్వు కావాలి. అమ్మాయి ఒక మాట చెప్పు, నాకంటే ఇంకా అందంగా నువ్వే ఉన్నావు. నీకు మంచి అబ్బాయి ఇస్తాడు లైఫ్ లో, నాకు మంచిగా ఉండు. నా నువ్వే కావాలి. ఎందుకు ఇంత మండి పట్టు పట్టావు? అందుకే మీ ఆయన చేసుకున్నప్పుడు నువ్వు ఎంత మందు పట్టు పట్టుంటావు, నేను కూడా అంతే. నాకు ఇష్టమైన వాళ్ళతో నేను కూడా అట్లా చేస్తాను. మా ఆయన చేసిన మండి పట్టు ఏం పెట్టలేదు. మా ఆయన, మా ఇంట్లో వాళ్ళు చేశారు నాకు మ్యారేజ్. అని నేను చేసుకుంటా ఇప్పుడు. నిన్ను మా ఇంట్లో కూడా చెప్పారు, నన్ను నిన్నే చేసుకోమని. నాతో రండి పో, నాకు ఒక హగ్ ఇచ్చేసి వెళ్ళిపో. లేదు, నేను వెళ్తున్నా. సార్ లేదు లేదు, రెండు నిమిషాలు మాట్లాడెళ్ళు, లేకపోతే ఒక హగ్గి అన్న అయ్యి. ఇప్పుడు ఏంటమ్మా హగ్ ఇవ్వాలా? నేను వెళ్ళాను, హగ్గ నాకు ఇష్టం లేదు. ఒక అమ్మాయితో ఎలా హగ్ ఇవ్వని చెప్పు? అమ్మాయిని అంటున్నా అంటున్నావు, మరో హగ్ ఇచ్చేసి వెళ్ళిపో. ఏంటి మా ఇబ్బంది పెడుతున్నా అమ్మాయి నన్ను? ఓ హగ్ ఇవ్వు, వెళ్ళిపోతా నేను. నన్ను ఎటు పెళ్లి చేసుకోమంటున్నావుగా? ఎలాగో చాలా ఇబ్బంది పెడుతున్నా అమ్మాయి నన్ను. అయితే చూడడానికి ఒక మంచి అబ్బాయి వస్తాను నీ లైఫ్ లో. నాకు అబ్బాయి వద్దు, నాకు నువ్వే కావాలి. నాకు ఒక హగ్ ఇచ్చేసి వెళ్ళిపో. నిజంగా అంటే ఇష్టమేనా? లేదు, ఇష్టంతో కాదు. నువ్వు ఇచ్చింది ఇప్పుడు నాకు హగ్గు? లేదు, ఒక ఫ్రెండ్గా ఇచ్చాను. సరే, మరి నాతో రోజు మాట్లాడతావా? ఫ్రెండ్గా అయితే మాట్లాడు. నా నెంబర్ ఇస్తా, మాట్లాడతావా? లేదు, ఇలా కలిసినప్పుడు మాట్లాడుతున్నాను. అంటే నేను కలవాలంటే నాకు నీ దగ్గర నంబర్ కావాలి కదా? నా దగ్గర నంబర్ లేదు కదా, నంబర్ ఇచ్చేళ్ళు, నేను నీకు ఫోన్ చేస్తాను. మాది ఇదే, నేను డైలీ ఇలా వాకింగ్ వస్తాను. డైలీ నువ్వు రాకపోతే నేను వస్తానేమో భయంతో. నువ్వు రాకపోతే అయ్యో ఎందుకు? నువ్వేం దయ్యా మాట్లాడు. కాదు, నువ్వు నాకు నంబర్ ఇయ్యో. సరే ఓకే, ఇస్తా. ఇయ్యో నంబర్ ఇయ్యో. నంబర్ కొట్టింది నెంబర్ వస్తుంది. నంబర్ లేదా? లేదు. సరే నా నంబర్ చెబుతా నాకు. ఓకే, ఇటు కొట్టిస్తే ఇటు. నువ్వు నన్ను నిజంగా నేను ఎంత మోసం చేస్తున్నావు? నువ్వు నిజం, నాకు అందరిని ఇష్టపడుతున్నావు, నన్ను కూడా ఇష్టపడచ్చు కదా? నాకు అబ్బాయిలు అంటే ఇష్టం, అది మా ఆయన అంటే ఇష్టం. నాకు ఎవరంటే ఇష్టం లేదు. నన్ను కూడా ఇష్టపడచ్చు కదా? నేను ఇష్టపడితే నేను ఎలాంటి దాన్ని తెలుసుద్ది కదా?
ఎవరో మోసం చేస్తున్నారా నువ్వు నన్ను దూరం పెడుతున్నావా ఫస్ట్ అలా మాట్లాడడం మానుకో అమ్మా నేను ఎవరితో మాట్లాడను నీతోనే మాట్లాడుతున్నా ఒక ఫ్రెండ్ గా ఉందమ్మా ఓకేనా సరే ఓకేనా బాయ్ ఫోన్ చేస్తా సర్లే ఒక నిమిషం రావా మరి ఇదంతా ప్రాంక్ ఏంటమ్మా ప్రాంక్ ఇదంతా ప్రాంక్ నిజం కాదు అంటే ఖాళీకి వెళ్తున్నావు కదా ఫోన్ మాట్లాడుతూ ఒకసారి ప్రాంక్ చేద్దామని మీరంటే ఇష్టమని చెప్దామని అలా ప్రాంక్ చేశాను వేస్ట్గా తిట్టేశాను కోపంలో ఏం పర్లేదు సారీ హర్ట్ అయినందుకు ఏమన్నా మీకు ఇసుకిచ్చానా పర్లేదు ఫస్ట్ అలాగే మీకు చాలా ఇబ్బంది పెట్టాను నన్ను అయితే పర్లేదు ప్రాంక్ కాబట్టి సారీ ఏమనుకోవద్దు ఇదిగో ఎదురు కెమెరా ఉంది చూడు హాయ్ చెప్పవా ఒకసారి హాయ్ ప్రాంక్ పోరిల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఓకేనా ఇప్పుడు నిజంగా ఇష్టపడతావా ఇష్టపడవా సరేలే వెళ్తున్నా బాయ్ సరే బాయ్.